Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Supreme Court lo ardaina scene Justice NV Ramana tarvata evaru Supreme Court lo ardaina scene sort chesukonundi. Ippatavarku jaragaledani cheppatledu kani chaala arudugu maatrame ilantivi sort chesukuntayi. మరికొద్ది నెలల్లో చోటు చేసుకున్న ఈ సన్నివేశం గురించి మాట్లాడుకున్నప్పుడు మన వ్యవస్థలో చేయాల్సిన ముఖ్యమైన మార్పులు ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది. దేశంలో అత్యున్నత న్యాయసేవ సంస్థ పదవి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. అలాంటి పదవిని చేపట్టిన ప్రముఖుడికి కొంతకాలమైన ఆ పదవిలో ఉండే అవకాశం ఇవ్వాలి. కానీ పదవి విరమణ వయసు పరిమితి ఉండడంతో అలా రావడం, ఇలా వెళ్లిపోవడం లాంటివి చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితి కారణంగా అత్యున్నత స్థానంలో ఉన్న న్యాయమూర్తులు తమదైన మార్కులు చూపించేందుకు ఏమాత్రం అవకాశం లభించని పరిస్థితి ఏర్పడుతోంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వచ్చే కొద్ది కాలం తర్వాత వరుసగా 3 నెలల్లో 3 సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఒకరి తర్వాత ఒకరి చొప్పున ఇద్దరు సీజీఐలు రిటైర్ కారనడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడనుంది. ప్రస్తుతం సీజీఐగా వ్యవహరిస్తున్న జస్టిస్ ఎన్వి రమణ పదవి కాలం ఈ ఆగస్టు 16 ముగియనుంది. తర్వాత జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నవంబర్ 8 వరకు అంటే దాదాపు 2 నెలల పాటు సీజీఐగా వ్యవహరించనున్నారు. ఆ తర్వాత జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన మాత్రం 2 ఏళ్ల పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండనున్నారు. స్వల్ప వ్యవధిలో సుప్రీంకోర్టు జస్టిస్ లో మారడం ఇదే తొలిసారి కానప్పటికీ ఈ సీన్ మాత్రం అరుదైనదిగా చెప్పక తప్పదు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవి కాలంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మన సుప్రీంకోర్టు సీజీఐగా వ్యవహరిస్తున్న వారు 65 ఏళ్లకు రిటైర్ కావాల్సి ఉంటుంది. మారిన పరిస్థితులు, ఆరోగ్యాల నేపథ్యంలో 70 ఏళ్ల వరకు పెంచినా తప్పులేదని అంటున్నారు. ఆ మాటకు వస్తే ఇతర దేశాల్లోని న్యాయమూర్తుల పదవి కాలంతో పోలిస్తే భారత న్యాయమూర్తుల పదవి కాలం బాగా తక్కువగా ఉందని చెప్పాలి. యూకేలో రిటైర్మెంట్ వయసు 75 ఏళ్లు ఉంటే కెనడాలో అది 70 ఏళ్లు. ఆస్ట్రేలియా, బెల్జియం, నార్వే లాంటి దేశాల్లో 70 ఏళ్ల వయసు వరకు పనిచేసే అవకాశం ఉంది. ఇక అమెరికా, రష్యా, న్యూజిలాండ్, ఐస్లాండ్ దేశాల్లో జడ్జీలు జీవితకాలం సేవలు అందించే వీలుంది. కానీ మన దగ్గర మాత్రం 65 ఏళ్లకే రిటైర్ కావాల్సి ఉంటుంది. తక్కువ వయసుకు రిటైర్మెంట్ కావడం వల్ల న్యాయమూర్తుల ఖాళీలు పెరిగిపోవడంతో పాటు అందుకు తగ్గట్లుగా భర్తీ కాని పరిస్థితి ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 3 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. రోజులు గడిచే కొద్ది వ్యాజ్యాల సంఖ్య పెరిగిపోవడంతో వాటిని పరిష్కరించే కాలం అంతకంతకు పెరుగుతోంది. దీనికి కారణం న్యాయమూర్తుల కొరతతో పాటు న్యాయ వ్యవస్థ ఎదుర్కొనే సమస్యలకు ప్రభుత్వాలు సమాధానం చెప్పకపోవడం కూడా కారణంగా చెప్పక తప్పదు. సమస్యల్ని పరిష్కరించే న్యాయ వ్యవస్థకే సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి సీన్ మన దగ్గరే ఎక్కువగా కనిపించడం గమనార్హం.